అనంతపురం జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరిగే కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎస్పీ పర్యటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా ఇప్పటికీ అన్ని చర్యలను ఏర్పాట్లు చేశామని ఎస్పీ వివరించారు. జిల్లాలో ఉన్న సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ చెప్పుకొచ్చారు. అవసరం అనుకుంటే సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలకాలను కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించాలని పోలీస్ శాఖ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది స్మూత్ గా జరిగేటట్టు, అలాగే ఈ ఎలక్షన్ ప్రాసెస్ పోల్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. సమస్యాత్మక గ్రామాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనము వేరు వేరు క్రైటీరియాను ఆధారంగా తీసుకుని లిస్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాంతాల పట్ల, అటువంటి గ్రామాల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అందులో అక్కడ ఎక్కువ ఫోర్స్ని డిప్లాయ్ చేయటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసుకుని వారికి కౌన్సిలింగ్ చేయటము, లేకపోతే బైండ్ అవుట్ చేయటము, అలాగే మనకి ఏదైనా స్టాటిక్ ఫోర్సులు కానివ్వండి, సైకిక్ ఫోర్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా అటువంటి లొకేషన్స్కి అందుబాటులో ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా మనము పోలీస్ దగ్గర చేయటం.